జాబిలి రెండు ఏడవ పాఠం పొట్టేలు కన్నతల్లి శుభోదయం పిల్లలు ఈరోజు మనం ఏడవ పాఠం పొట్టేలు కన్నతల్లి గేయాన్ని నేర్చుకుందాం గేయంలోని వ్యాకరణాంశాలు కూడా మనం నేర్చుకుందాం ముందుగా మొదటి సోపానం వినండి మాట్లాడండి ఆ ప్రశ్న పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి అభినయం చేయండి అని ఉంది పిల్లలు మనం ఈ గేయాన్ని రాగయుక్తంగా అభినయం చేస్తూ పాడాలి పిల్లలు మీరు ఈ గేయాన్ని నాతో పాటు పాడండి పొట్టేలు కన్న తల్లి గొర్రే గొర్రె దున్నపోతు కన్న తల్లి బర్రే బర్రే ఉమ్మెత్త కాయ తింటే వెర్రే వెర్రే చిన్న చిల్లకు చీమ కుడితే ఒర్రే ఒర్రే మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే నోట్లో అంబలి పోస్తే జుర్రే జుర్రే పిల్లలు గేమ్ చాలా బాగుంది కదా ఆ ప్రశ్న జుర్రుడంటే ఏమిటి మీరు వేటిని జుర్రుతారు అని ఉంది పిల్లలు జుర్రుడంటే తాగడం మనం జావా మజ్జిగన్నం గంజి మొదలైన వాటిని జుర్రుతాము మరి మీరు వేటిని జురుతారో చెప్పండి ఈ ప్రశ్న అంటే ఏమిటి మీరు ఎప్పుడెప్పుడు ఒరుతారు పిల్లలు ఆడుకునేటప్పుడు సంతోషంతో గట్టిగా మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఆడతారు దానినే ఒర్రుడు అంటారు ఈ ప్రశ్న మిరపకాయతో ఏమేం చేస్తారు మిరపకాయతో బజ్జీలు వేస్తారు పచ్చడి చేస్తారు కూరలు వండుతారు ఊ ప్రశ్న తింటే కారంగా ఉండేవి ఏవి పిల్లలు మీరు ఏవి తిన్నప్పుడు కారంగా అనిపిస్తుంది చెప్పండి మిరపకాయ కొరికిన మిరప బజ్జీలు తిన్నా కారంగా అనిపిస్తాయి కదా ఇప్పుడు ఆ ప్రశ్న గొర్రె గొర్రె బర్రే బర్రే లాంటి ప్రాసపదాలు గేయంలో ఏమేం ఉన్నవో వాటి కింద గీత గీయండి అని ఉంది పిల్లలు గొర్రె గొర్రే బర్రే బర్రే లాంటి ప్రాసపదాలు గేయంలో వచ్చాయి కదా ఇంకా మిగతా వాటిని కూడా మనం ఈ విధంగా గీతను గీయాలి గొర్రె గొర్రె బర్రే బర్రే వెర్రే వెర్రే ఒర్రే ఒర్రే చుర్రే చుర్రే పుర్రే పుర్రే తొర్రే తొర్రే జుర్రే జుర్రే ఈ విధంగా గేమ్ చదువుకుంటూ వచ్చే ప్రాస కింద గీతను గీయాలి ఆ ప్రశ్న కింది పదాలు తప్పులు లేకుండా చదవండి నా వత్తు రావత్తు ఉన్న అక్షరాలు చివరకు ఉన్న పదాలకు సున్నా చుట్టండి అని ఉంది పిల్లలు ముందుగా మనం ఈ క్రింది పదాలు చదువుదాం కర్ర తొర్ర కర్రావు ఎర్రావు మర్రి జెర్రి బర్రే గొర్రె గుర్రం మొహర్రం చిర్రగోనే బుర్ర కదా అన్న వెన్న చిన్ని కొన్ని కన్ను జున్ను వెన్నెల చిన్నెలు చిన్నారి పొన్నారి అన్నెం పున్నెం ఇప్పుడు నా తు ఉన్న అక్షరాలు చివరకు ఉన్న పదాలకు సున్నా చుట్టాలి రావొత్తు అక్షరాలకు మాత్రమే నేను సున్నా చుట్టాను ఈ విధంగా నా ఒత్తు ఉన్న అక్షరాలకు కూడా సున్నా చుట్టాలి ఈ ప్రశ్న కింది పదాలలో గీత గీసిన అక్షరాలలో తేడాలు గుర్తిస్తూ చదవండి అని ఉంది పిల్లలు ఇక్కడ ఇచ్చిన పదాలలో ఒత్తులు ఇవ్వలేదు కొన్నిటికీ ఒత్తులు ఇచ్చారు ఒత్తు లేనివి మనం తేలిగ్గా పలుకుతాం ఒత్తి ఇచ్చినట్లయితే వాటిని ఒత్తి పలకాలి మొదటిది చూడండి కన్న తల్లి కన్న తల్లి రెండవది జురే జుర్రే మూడవది అన్నం అన్నం నాలుగు మరి మర్రి ఐదు గనేరు గన్నేరు ఆరు విసురాయి విసుర్రాయి అని చదవాలి ఈ ప్రశ్న కింది వాక్యాలు ధారాళంగా చదవండి వాక్యాలలోని పదాలు పట్టికలో రాయండి రావత్తు పదాలు నా ఒత్తు పదాలు విడివిడిగా రాయాలి ముందుగా వాక్యాలు చదువుదాం వెంకన్న వెన్న తిన్నాడు మర్రి తొర్రలో పావురం ఉన్నది కర్రె ఆవుకు చిన్న దూడ పుట్టింది నాలుగు గిన్నెలో బర్రెపాలు ఉన్నాయి ఐదవది నిన్న లింగన్న ఊరికి పోయాడు ఈ వాక్యాలలోని రావత్తు పదాలు నావొత్తు పదాలు పక్కన పట్టికలో వ్రాయాలి ముందుగా రావత్తు పదాలు మర్రి తొర్ర కర్రే బర్రే నావత్తు పదాలు వెంకన్న గిన్నె నిన్న లింగన్న చిన్న తిన్నాడు ఈ విధంగా పట్టికను రాయాలి ఊ ప్రశ్న కింది వాక్యాలు చదవండి ఇట్లాంటివి మరికొన్ని అడగండి వాటిని రాయండి అని ఉంది ముందుగా వాక్యాలు చదువుదాం బల్లి పిల్లి ఒకటేనా పుట్ట తట్ట ఒకటేనా మర్రి జెర్రి ఒకటేనా వెన్న జున్ను ఒకటేనా అని ఉంది మనం చల్ల బల్ల ఒకటేనా కట్టు తట్టు ఒకటేనా తొర్ర బుర్ర ఒకటేనా వెన్ను కన్ను ఒకటేనా అని రాద్దాం తరువాతి సోపానం రాయండి ఆ ప్రశ్న కింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి అవి ఉండే పదాలు రాయండి అని ఇచ్చారు పిల్లలు ముందుగా మనం రా గుణింతం నా గుణింతం రాద్దాం ఇప్పుడు రావొత్తు నావత్తు ఉండే గుణింత పదాలు రాద్దాం ముందుగా రావత్తు పదాలు జుర్రు వెర్రి బర్రె కొర్రి ముర్ర మర్రి చిన్ని హెన్న జున్ను కన్ను వెన్నెల గన్నేరు చెన్నై ఎన్నో పన్నీరు కన్నీరు ఈ విధంగా గుణింతాక్షర పదాలు రాయాలి ఆ ప్రశ్న కింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి రాయండి అని ఉంది ఇక్కడ ఇచ్చిన పదాలకు అవసరమైన చోట మనం ఒత్తులు చేర్చి మరలా పదాన్ని రాయాలి మొదటి పదం చూడండి మటి తట్ట అని ఇచ్చారు దీనిని మట్టి తట్ట అని తావత్తు చేర్చి రాయాలి రెండవ పదం నల్ల కాకి అనుంది లాకింద లావత్తు చేర్చి నల్ల కాకి అని రాయాలి మూడవ వాక్యం జున్ను పాలు అనుంది నూకింద నావత్తు చేర్చి జున్ను పాలు అని రాయాలి నాలుగవది గొర్రెల మంద అనుంది రేకింద రావత్తు చేర్చి గొర్రెల మంద అని రాయాలి ఐదవది ములు గర్రా అనుంది లూ కింద లావత్తు కింద రావత్తు చేర్చి ముళ్ళు గర్ర అని రాయాలి ఆరవది పిన్నీసు అనుంది పిన్నీసు అని నావత్తు చేర్చి ఈ విధంగా రాయాలి ఈ ప్రశ్న ట రీ నా లీ చివరగా వచ్చే పదాలు రాయండి అని ఇచ్చారు మర్రి అన్న బల్లి ఇదే విధంగా కింది పదాలు రాద్దాం ముందుగా టావొత్తు పదాలు తట్ట పిట్ట నట్ట బుట్ట కట్ట రావత్తు పదాలు వెర్రి జెర్రి మొర్రి కర్రీ మర్రి నా ఒత్తు పదాలు వెన్న కన్నా చిన్న మిన్న గున్న ఒత్తు పదాలు తల్లి చెల్లి పిల్లి నల్లి గిల్లి ఈ విధంగా పదాలను రాయాలి ఈ ప్రశ్న బొమ్మకు తగిన పదాలతో వాక్యాలు రాయండి అని ఇచ్చారు మొదటి వాక్యం చూడండి బొమ్మలేమిటో గుర్తుపట్టారా బుట్ట మామిడి పళ్ళు మనం వాక్యం బుట్టలో మామిడి పండ్లు ఉన్నవి అని రాయాలి రెండవ వాక్యం చూడండి పిల్లలు ఇక్కడ ఇచ్చిన బొమ్మ ఎవరిది గాంధీ తాతది గాంధీ తాత చేతిలో కర్ర ఉన్నది అని రాయాలి మూడవ వాక్యం చూడండి పిల్లలు బొమ్మలు గుర్తుపట్టారా మర్రి తొర్ర కాకి కదా ఇప్పుడు వాక్యం మర్రి తొర్రలో కాకి ఉన్నది అని ఈ విధంగా రాయాలి తదుపరి సోపానం సృజనాత్మకత బొమ్మల ఆధారంగా వాక్యాలు రాయండి అని ఇచ్చారు పిల్లలు కింద ఉన్న బొమ్మలను గమనించండి కాకి పిచ్చుక కథ గుర్తొచ్చింద పిల్లలు మీకు ఇప్పుడు మనం కథను చెప్పుకుందాం అనగా అనగా అడవిలో ఒక చెట్టు ఉంది దాని మీద కాకి పిచ్చుక గూడు కట్టుకొని నివసిస్తున్నాయి కాకి కర్రలతో గూడు కట్టుకుంది పిచ్చుక పీచుతో గూడు కట్టుకుంది ఒకరోజు వానబడింది కాకి గూడు బాగానే ఉంది కానీ పిచ్చుక గూడు పడిపోయింది పిచ్చుక పిల్లల్ని తీసుకొని కాకి ఇంటికి పోయి నన్ను నీతో ఉండనివ్వు నా గూడు పడిపోయిందని అడిగింది కాకి ఒప్పుకోలేదు పిచ్చుక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత పెద్ద గాలివాన వచ్చింది ఈసారి కాకి ఇల్లు ఎగిరిపోయింది ఏడ్చుకుంటూ పిల్లల్ని తీసుకొని పిచ్చుక ఇంటికి పోయింది అప్పుడు పిచ్చుక జాలిపడి కాకిని తన గూటిలోనికి రానిచ్చింది కాకి తన తప్పు తెలుసుకుని క్షమించమని పిచ్చుకుని అడిగింది అప్పటినుంచి కాకి రెండు స్నేహంగా ఉండసాగాయి ఇది పిల్లలు కదా బాగుంది కదా ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్